యాసంగి, వానాకాలం, కాలమేదైనా కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఐకేపీ సెంటర్స్ గన్ని బ్యాగ్ల కొరత తీవ్రంగా కనిపిస్తోంది. సర్కారుకు ముందస్తు ప్లానింగ్ లేకపోవడంతో రైతుల పాలిట శాపంగా మారుతోంది. అప్పులు చేసి వ్యవసాయం చేయడం ఒకెత్తైతే ఆరుగాలం కష్టపడినా శ్రమ వృధా అయ్యేలా అధికారులు వ్యవహరించడం ఇబ్బందిగా మారిందంటున్నారు రైతులు. అక్టోబర్ 1st week నుంచి కోతలు మొదలైనా అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేయలేదు సివిల్ సప్లై అధికారులు. అన్నిటికంటే ముందుగా గన్నీలు ఎంత అవసరం, ప్రస్తుతమున్న సంఖ్యపై ఎలాంటి సమీక్ష చేయలేదు. ఈ సీజన్కు 25 కోట్ల బ్యాగులు అవసరముండగా పాతవి 2 కోట్లే ఉన్నాయి. అవసరమయ్యే వాటిలో సగం అంటే 12 కోట్ల పాత గన్ని బ్యాగులు అవసరం. కానీ అంత సంఖ్యలో లేకపోవడంతో రేషన్ డీలర్ల నుంచి కొంత తెప్పిస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి కూడా మా దగ్గరకు వచ్చిన రైస్ బ్యాగు మళ్ళీ రిటర్న్ ఇస్తున్నాం. దానికి కూడా ప్రభుత్వం రేటు కట్టిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలు ఉన్నటువంటి డీలర్లందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తూ రిటర్న్ చేస్తూ ఉన్నాం. అన్ని విధాలుగా కూడా మేము గన్ని బ్యాగుల కొరత ఉన్నది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా కూడా మేము ప్రభుత్వాన్ని వెంబడే ఉండి ప్రభుత్వానికి సహకరిస్తూ 100% ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు ఎక్కడన్నా 100లో మినిమం 90% మేమైతే గన్ని బ్యాగులు రిటర్న్ చేస్తున్నాం కార్పొరేషన్కు. 10 కోట్ల కొత్త గన్ని బ్యాగులు వస్తున్నాయని, మరో 4 కోట్ల మేర టెండర్ పెట్టామని అధికార యంత్రాంగం చెప్తోంది. కానీ 2-3 నెలల ముందే ఈ పని చేయాల్సి ఉన్నా ఆలస్యం కావడంతో రైతులకు ఇబ్బందిగా మారబోతోంది. అవి రాష్ట్రంలోని అన్ని జిల్లా సెంటర్లకు పంపడం, ఇదంతా జరగడానికి ఎంత కాలం పడుతుందో అన్న ఆందోళనలో ఉన్నారు రైతులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోతలు మొదలై దాదాపు నెల గడవడంతో ఐకేపీ సెంటర్లకు ధాన్యం వస్తోంది. మిగతా జిల్లాల్లోనూ కోతలు మొదలై 2 వారాలు కావస్తోంది. పంటకు అనుగుణంగా రాష్ట్రంలో దాదాపు 8,000 వరకు ఐకేపీ సెంటర్లు ఏర్పాటు కావాల్సి ఉంది. కానీ 100ల సంఖ్యలో కూడా ఏర్పాటు కాలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టింది. మంత్రి గంగులతో పాటు మిగతా డిపార్ట్మెంట్ అధికారులు కూడా ధాన్యం కొనుగోలు, సెంటర్ల ఏర్పాటు, జూట్ కార్పొరేషన్ కి కూడా ఇండెంట్ ఆలస్యంగా పెట్టారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.